मुल्लपोदल मध्य जीवोत्सवंलो ब्रतुकुतुन्न वृद्धुडिकी कोत्त जीवितान्नि अंदिंची दैव रूपंलो निलिचाडु मन रामकृष्णुडु कळ्ळु चेम्मगिल्ले संघटन कदिलिंचे ओक वृद्धुडि जीवितंपै एसीएन प्रत्येक कथनं कडप जिल्ला पोरुमामिळ्ळ मंडलं रामेश्वरं ग्रामंलो उन्न एस्टी कालनीलो चाला मंदि पेदलु करोना कारणंगा पनुलु लेक तिनेंदुकु तिंडि दोरकक इब्बंदि पडुतुन्नारनि तेलुसुकुन्न विवेकानंद फौंडेशन व्यवस्थापकुलु పాపిజెన్ని రామకృష్ణారెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన దీనిలోని వాస్తవం ఎంత అని తెలుసుకోవడానికి ఆ కాలనీకి కొందరు మిత్రులతో కలిసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక వారి పరిస్థితి అంత అద్వానంగా లేదని తేలడంతో ఇంకో చోట ఈ సహాయాన్ని అందించాలని వెనుదిరిగారు. ఊరు దాటి వచ్చే సమయంలో రోడ్డు పక్కన ముళ్ళకంప మధ్య పాడుపడిన గుడిసెలో ఒక వృద్ధుడు కొన్ని రోజులుగా తిండి లేక జీవోత్సవంలా పడుకుని ఉండడం వీరి కంటపడింది. వీరు గమనించి ఆయన సమీపంలోకి వెళ్ళగా అక్కడున్న పరిస్థితులు వీరిని కదిలించాయి. ఆ వృద్ధుడు పడుకుని ఉన్న ప్రదేశం కనీసం జంతువులు కూడా ఉండడానికి అనుకూలంగా లేదు. ఆయన జాగ్రత్తగా పైకి లేపి వివరాలు అడిగారు. ఆయన పేరు వెంకటరమణ అని కొన్ని సంవత్సరాల క్రితం వరకు సమీపంలోని దేవాలయంలో తన భార్యతో కలిసి ఉంటూ ఆలయాన్ని శుభ్రం చేయడం, దీపాలను వెలిగించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ జీవించేవారన్నారు. కొన్ని నెలల క్రితం భార్య మరణించిందని ఈయనకు కూడా పక్షవాతం సోకింది. ఆదరించేవాళ్ళు ఎవరూ లేదు. ఇదే సమయంలో ఆలయ నిర్వాహకుడు వేరే వారిని నియమించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అక్కడే రోడ్డు పక్కన చిన్న గుడిసె లాంటిది నిర్మించుకుని ఓపిక ఉన్నప్పుడు మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి భిక్షాటన ద్వారా కడుపు నింపుకునేవాడు. రాను రాను శక్తి సన్నగిలడంతో ఊరిలోకి వెళ్ళలేక ఓపిక ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి మిగిలిన సమయంలో ఒంటరిగా ఆ గుడిసెలోనే ఉండిపోయేవాడు. ఆ గుడిసె కూడా పూర్తిగా శిథిలమై ఎండకు వానకు తాళలేక చావు రాక వేదనకు గురయ్యాడు. ఆధార్ కార్డు ఉన్నా కూడా పట్టించుకునేవారు లేక ప్రభుత్వాల పథకాలకు నోచుకోలేదు. ఆ వృద్ధుడి కన్నీటి గాథ విన్న తర్వాత రామకృష్ణారెడ్డి ఆయనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తాను నిర్మిస్తున్న వివేకానంద సేవాశ్రమంలో ఆశ్రయం ఇవ్వాలని తలంచాడు. కానీ ఆశ్రమం పూర్తి కావడానికి ఇంకా 2-3 నెలలు పట్టే అవకాశం ఉండడంతో అంతవరకు ఆ వృద్ధుడికి రక్షణ కల్పించి ఆ తర్వాత ఆయన్ను తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి శేష జీవితాన్ని ఆనందంగా గడిపేలా చేయాలని అనుకున్నాడు. వెంటనే పోరుమామిళ్లకు వచ్చి ఒక మంచం, 2 బెడ్షీట్లు, గుడిసె కప్పడానికి ఒక మందపాటి ప్లాస్టిక్ షీట్ తెచ్చి గుడిసెను నిర్మించడానికి కాపవలసిన ఇతరులు వస్తువులను, కొన్ని బిస్కెట్ ప్యాకెట్లను కొని వివేకానంద ఫౌండేషన్ సభ్యులు అయినటువంటి ఈశ్వర్, పుల్లయ్య, నరసింహలతో కలిసి ఆ వృద్ధుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. అందరూ కలిసి శ్రమదానం చేసి శిథిలమైన పాత గుడిసెను పూర్తిగా తీసివేసి పరిసరాలను పరిశుభ్రం చేసి కొత్త గుడిసె నిర్మించి ఆ వృద్ధుడికి జాగ్రత్తగా మంచం మీద కూర్చోబెట్టారు. తర్వాత ఊర్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ 2-3 నెలల పాటు ఆయనకు ఆహారం ఇవ్వండని కోరారు. తర్వాత నేను ఆయన్ను ఆశ్రమంలో శాశ్వతంగా ఉంచుకుంటానని గ్రామస్తులకు విన్నవించుకున్నారు. దానికి రామకృష్ణారెడ్డి, ఖచ్చితంగా తీసుకువెళ్తాను తాత, 2-3 నెలలు జాగ్రత్తగా ఉండని చెప్పి భారమైన హృదయంతో తన మిత్రులతో కలిసి బయలుదేరారు. కొందరికి కష్టం అనిపించేది, మరికొందరికి సుఖం అనిపిస్తుంది. కొందరికి చెడు అనిపించేది, మరికొందరికి మంచి చేస్తుంది. కరోనా వల్ల లాక్డౌన్ కాకపోయి ఉంటే రామకృష్ణారెడ్డి అకాలన వైపు వెళ్ళి ఉండేవారు కాదు. ఆ వృద్ధుడి భవిష్యత్తు ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. భగవంతుని సేవలో గడిపిన ఆయన ఇన్ని రోజులు కష్టాలు పడి చివరిగా భగవంతుడికే వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామకృష్ణారెడ్డి మరియు సభ్యులు పుల్లయ్య, నరసింహ, ఈశ్వర్లు పంపడమో అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణారెడ్డికి మరియు ఇతర సభ్యులకు ఏసీఎన్ అభినందన తెలుపుతోంది. త్వరలో వివేకానంద సేవాశ్రమ నిర్మాణం పూర్తి కావాలని, అందుకు కావాల్సిన ఆర్థిక ఆరోగ్య పురిపుష్టిని ఆ భగవంతుడు వీరికి ప్రసాదించి ఆ వృద్ధుడు శేష జీవితాన్ని వివేకానంద సేవాశ్రమంలో ఆనందంగా గడపాలని కోరుకుందాం. ఒక పక్క భార్య మరణం, మరొక పక్క మాయదారి రోగంతో మంచాలలో పడి ఇటువంటి పనులు చేసుకోలేక ఒక ఆకలి దప్పుల మధ్యన అలమటిస్తూ జీవోత్సవంలో పడినటువంటి ఓ వ్యక్తిని నేనున్నానంటూ వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి ఆ వ్యక్తికి పునర్జీవన ప్రసాదాన్ని ప్రసాదించి అతనికి తోడుగా నిలిచినటువంటి వైనాన్ని ఈరోజు మన ఏషియన్ ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తుంది. ఇది ఈయన ఏ విధంగా జీవోత్సవంలో పడినాడు, అతని స్థితిగతులు ఏంటి అనే దానిపైన మన పాపిజెన్ని రామకృష్ణారెడ్డిని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణారెడ్డి గారు, ఈ వ్యక్తి నీకు ఏ విధంగా తటస్థపడ్డాడు, అతనికి నువ్వు ఎలాంటి సహాయ సహకారాలు అందించావు, అతన్ని ఏ విధంగా నువ్వు జీవ మళ్ళా పునరుజ్జీవనాన్ని ప్రసాదించావు అనేది మీ మాటల్లో చెప్తారని. అందరికి నమస్కారం. మేము ఈ కరోనా నేపథ్యంలో ఈ వివిధ గ్రామాలు సందర్శించి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి మా ఫౌండేషన్ తరఫున ఒక నెలకు సరిపడేటువంటి నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంలో ఉన్నాం.
సో ఈ క్రమంలోనే వివిధ గ్రామాలు మూడు మండలాల్లో ఉన్నటువంటి వివిధ గ్రామాలను సందర్శించాం. అందులో భాగంగానే రామేశ్వరం ఉన్నటువంటి ఎస్టీ కాలనీ సందర్శించడానికి మేము ఒక నాలుగు రోజుల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించాం. ఎస్టీ కాలనీలో అన్ని పేదలందరినీ కూడా గుర్తించాం. తిరుగు ప్రయాణంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో వెంకటరమణ అనే ఒక వృద్ధుడు ఎటువంటి షెల్టర్ లేకుండా చీకటిలో ఉన్నటువంటి ఇతన్ని మేము మా బృందమంతా కూడా గమనించాం. వెంటనే మళ్ళీ రోజు మా సభ్యులైనటువంటి ఈశ్వర్, పుల్లయ్య, నరసింహ తదితరులతో మేమందరం ఇక్కడికి వచ్చి ఈయన కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీసుకుని వచ్చాం. అతనికి కావాల్సినటువంటి మంచం అయితే ఏమి, దుప్పట్లు, తనకి షెల్టర్ లేకపోవడంతో పట్ట తీసుకొచ్చి మొత్తం ఈ పరిశుభ్రాలన్నీ కూడా క్లీన్ చేసి అతనికి ఒక షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఈయనకి మా సహాయం అనేది పూర్తి కాలేదు. సో మేము త్వరలో మా ఆశ్రమం ఒక 2-3 నెలల్లో ప్రారంభం అవుతుంది. మొదటిగా ఈయన అక్కడ తీసుకెళ్ళి ఈయనకు పూర్తి జీవితాన్ని మేము ఇవ్వడానికి, అండగా ఉండడానికి మా సంస్థ అంతా కూడా కృషి చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. మొదట నేను ఎలా మీరు గుర్తించారు? రాత్రి 8:30 గంట ప్రాంతంలో నేను వెళ్తున్నప్పుడు కుడివైపు ఇక్కడ ఒక కంప దగ్గర అసలు ఉండడానికి ఏమీ లేదు, నాలుగు మంచం ఉండేటువంటి నాలుగు కర్రలతో కింద పడిపోయి ఊరికే ఒక అతను ఒక సాధువులాగా సన్యాసులాగా ఎటువంటి చలనం లేనటువంటి స్థితిలో అతన్ని మేము గమనించాము. అది చూసిన వెంటనే మాకే కన్నీళ్ళు వచ్చాయి. అతని పరిస్థితి ఏంటి, అతని దీనగాథ ఏంటి అని చెప్పేసి ఆ రోజు రాత్రి 10 గంటలకే ఆ టైంలో మేమంతా కూడా అతన్ని ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేస్తే అతని జీవితం గురించి తెలిసిన తర్వాత బాధ కలిగింది. వెంటనే మా బృందం అంతా కూడా అతన్ని ఏదో ఒకటి చేయాలని సంకల్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అతనికి ఏమేమి సదుపాయాలు కల్పిస్తున్నారు? ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఆయన తినడానికి గ్రామస్తులు ప్రతిరోజు అన్నం పెడుతున్నారని చెప్పారు, కాబట్టి సంతోషంగా అన్నం తినగలుగుతున్నాడు. సో ఆయన ఉండడానికి ఏదైతే కావాలో అనేది షెల్టర్ ఇచ్చాం. మరియు రాత్రిపూట ఉండడానికి లైటింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశాం. సో పండుకోవడానికి ఒక మంచము, అతను సేఫ్గా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. సో భవిష్యత్తులో కూడా దీన్ని ఆయనకు సపోర్ట్ చేస్తాము. వీలైన త్వరలో మా ఆశ్రమం రెడీ వెంటనే ఇతన్ని అక్కడికి చేర్చుకొని ఆయనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాం. ఇక పెద్ద వీళ్ళు చేసిన సహాయానికి నువ్వు ఎలా ఉన్నావు? దేవుని అతని వాళ్ళను గుర్తించినారా మిమ్మల్ని? ఇప్పుడు ఎట్లా ఉంది, అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? అసలు ఎట్లా ఉన్నావు? ఆరోగ్యం అంతా సహకరిస్తా ఉందా? ఆరోగ్యం బాగుంది, అందరూ ఉన్నారనే తృప్తి నీకుందా? ఆయన వాళ్ళు వచ్చిన తర్వాత నీకు షెల్టర్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ నీకు తోడుగా ఉన్నారనేది నీకు అనిపించిందా? వాళ్ళమ్మటి నువ్వు వాళ్ళ ఆశ్రమానికి నువ్వు ఎలాగే వెళ్ళి అక్కడ జీవించగలవా? ఓకే అండి, మీకు మా ఏసీఎం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీ ఇంతటితో ముగిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.